మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్. రాజేష్, మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించి అందులో భాగంగా వేగం పెంచింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ నిన్నటికి దాదాపు ఒక కరీంనగర్ జిల్లా తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి కేటీ రామారావు మరోసారి ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల మెజార్టీ స్థానాలు కీలకంగా గెలవాలని చెప్పేసి టీఆర్ఎస్ భావిస్తుంది. ఇవాళ ఈ సమీక్ష సమావేశంలో ప్రచార తీరుతెన్నులు చాలా తక్కువ టైం ఉంది. మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సంబంధించి, ఓటింగ్ డేట్ సంబంధించి 22వ తారీఖే జరగడం నేపథ్యంలో చాలా తక్కువ టైం ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా మరోసారి దిశానిర్దేశం ఎమ్మెల్యేలకు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో ఎవరైనా టీఆర్ఎస్ పార్టీలో కొన్ని చోట్ల పార్టీలో ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేయడంతో వాళ్ళందరినీ ఎలా విత్డ్రా చేయించాలనేది ఒకటి. దాంతోపాటు ఈ ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. గత ఎన్నికల్లో ముఖ్యంగా మున్సిపాలిటీలకు సంబంధించి గత ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా హామీలు ఇచ్చుంటే ఆ పనులు జరుగుతూ ఉంటే ఏ మేరకు పనులు జరుగుతున్నాయి, మరింత ఆ పనులకు సంబంధించి మరి ఇంకేమైనా మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు ఏమైనా గుర్తించి వాటికి సంబంధించి ఏమైనా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా హామీలు ఇచ్చేదానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో ప్రతి ఒక్కరితో నియోజకవర్గాల వారిగా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి కింద దాదాపు అరగంట పైగా ఈ సమావేశం ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ ఎలా అయితే పీఠాలు కైవసం చేసుకున్నారో, అలాగే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ మేయర్లు కావచ్చు, ఈ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవడానికి మీద టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే ప్రచారంలో కొంత వినూతంగా చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువ ఉండే మున్సిపాలిటీల్లో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా కూడా ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ఈ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ సీట్ ఆశించి కొంతమంది ఎక్కువ ఓటు వేశారు, వాళ్ళందరినీ కూడా ఆలోపు విత్డ్రా చేయించి వాళ్ళందరినీ కూడా కలుపుకొని సమరస్యంగా ఏకపక్షంగా విజయం సాధించడంపైనే టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. సమావేశంలో దిశానిర్దేశం కేటీఆర్ చేస్తున్నారు.